ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మకు కూరగాయలు పండ్లతో శాకాంబరి అలంకరణ చేశారు. అమ్మవారికి 4.5 టన్నుల పండ్లు కూరగాయలతో అలంకరణ చేశామని, భక్తుల సహకారంతో పెద్ద హాలులో భోజనశాల ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో నరేష్ తెలిపారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో అమ్మవారికి బంగారు చీర తయారు చేయించేందుకు కృషి చేస్తున్నామంటున్న ఈవో నరేష్తో బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా భీమవరంలో వేయించేసి ఉన్న అమ్మల గన్న అమ్మ అందరికీ కూడా ఈ అమ్మని దర్శించుకుంటే తమ పనులు అవుతాయని కూడా ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకంబరి అవతారణలో ఈరోజు ఇక్కడ కార్యనిర్వహణాధికారి అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేశారు. అది దాని విశేషాలు ఏంటో మనతో ఉన్న కార్యనిర్వహణాధికారి నగేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈరోజు శాకంబరి అమ్మవారిగా అలంకరించారు, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తున్నారు? జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఈ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పెద్దలు పట్టణ పెద్దలు వైదిక సిబ్బంది సహకారంతో సుమారు 4.5 టన్నుల ఎగురుతో ఈ అలంకరణ అందరి సహకారంతో చేయడం జరిగింది. ఎవరికి ఏ కష్టాలు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా అమ్మవారు నేను ఉన్నానని, అమ్మవారిని దర్శించినందుకు మాత్రాన ఆ కష్టాల నుంచి ఒడ్డెక్కి బయటపడతారు. అలాంటి అందరూ భక్తులు అందరూ వచ్చి ఒక ఇదిగా అభిమానపూర్వకంగా అమ్మవారి మీద ప్రేమ అమ్మంతా చెప్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఆనందంగా అనిపిస్తుంటుంది. అటువంటి అమ్మవారిని ఇప్పుడు ఆషాఢ మాసంలో కాయగూరలు అనేవి విశేషంగా వచ్చి ఈ టైంలో వచ్చి వర్షాల వల్ల వాటి వల్ల ప్రజలు రోగాలు బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన కాయగూరలు విని రావడం సహజం. అందుకు అనుగుణంగానే అమ్మవారికి ఈ కాయగూరలు స్ఫూర్తిగా సమర్పించి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భక్తులందరూ కాయగూరలు తీసుకోవడం ఉంది, ఆహారంగా తీసుకోవడం ఉన్నది సాంప్రదాయంగా అందు స్ఫూర్తిగాని ఈ అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు. గురు పౌర్ణమ, వ్యాస పౌర్ణమి కూడా అది మంచి ప్రఖ్యాతి. అత్యంత విశిష్టమైన ఈ రోజున పెద్దలంత సహకారంతో ఈ అలంకరణ కార్యక్రమం అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అమ్మవారికి స్వర్ణచీర అని 15 సంవత్సరాలు అవుతుంది సుమారు, అప్పటి నుంచి కూడా జరుగుతుందో జరుగుతుంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు అయ్యిందో కూడా ప్రజలకు భక్తులకు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వర్ణచీర జరుగుతుంది అని కూడా ప్రచారం జరుగుతుంది, ఇది ఎంతవరకు ఇప్పటి లోపల అవుతుంది? అమ్మవారి స్వర్ణచీర అన్నది దాదాపుగా సగం వరకు పూర్తయి ఉంది ఇప్పటికేను. అమ్మవారికి ఇప్పటికే 52 కేజీల వరకు అమ్మవారి అలంకరణలో ఉన్నది. ఇంకొక 40 కేజీల వరకు ఈ బంగారం అవసరం అన్నది అంచనా. దీన్ని చేయడానికి ఇప్పుడు కొత్తగా మన శాసనసభ్యులు కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఇది ఎంత వీలైనంత త్వరితంగా ఈ చీరను చేయించాలని మేము ఆయన ఎన్నికైన ఎమ్మెల్యే ఎన్నికైన మరుసటి రోజునే పిలిపించి చెప్పడం జరిగింది. ఈ చీరని పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. అలాగే అమ్మవారికి నిత్యదాన్నదానం జరుగుతుంది, కానీ అది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చిన్న హాల్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సెపరేట్గా ఇదివరకు అయితే బ్యాక్ సైడ్ కూడా పెద్ద హాల్ తీసుకున్నారు, కానీ అది మళ్ళీ ఎందుకో అది తెరమరుగు అయిపోయింది, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎటువంటి మీరు నెక్స్ట్ ప్రపోజల్? ఇప్పటికే యజమానితో ఆయన స్థలం యజమానితో సంప్రదింపులు చేయడం జరిగింది. అద్దెకిచ్చినా పర్లేదు, కొనుగోలుకైనా పర్లేదు అన్న ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఈ తొందరలో గౌరవ శాసనసభ్యుల ముందు వారికి దృష్టి ఈ విషయాన్ని పెట్టి కొంతమంది దాతలు కూడా అవసరమైతే కొనుగోలు చేయడానికి సిద్ధపడతామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కొంచెం 2-3 ఏళ్ళు ఒక పూర్తవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి అన్ని రకాలుగా కూరగాయలతోనూ, అలాగే పండ్లు, అలాగే దానిమ్మకాయలు, పళ్ళు, బీరకాయలు, పొట్లకాయలు, అలాగే అన్ని రకాల కూరగాయలతో కూడా వివిధ రకాలుగా అలంకరణ జరిగినట్టు, భక్తులకు వచ్చిన అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సౌకర్యాలు కలగజేస్తున్నామని, అలాగే అతి త్వరలో అంటే సుమారు 2.5 సంవత్సరాల్లోనే అమ్మవారికి స్వర్ణ చీర కూడా ధరింపజేసేటట్టు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే వచ్చి భక్తులు కూడా బంగారం అమ్మవారికి విరివిగా బహుమతిగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం.